ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషత్నకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అనేది తెలుసుకున్నాము. శని శుక్రుల కలయిక సాధారణంగా ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కాంబినేషన్గా మనం చూడొచ్చు. ఎందుకంటే శని శుక్రాచార్యుడు శిష్యుడు కాబట్టి తన గురువు పట్ల ఎప్పుడూ కూడా చాలా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటాడు శని. శుక్రుడికి కూడా ప్రియ శిష్యుడు శని, ఎందుకంటే ధర్మనిష్ట, న్యాయం, నీతి వీటికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి శిష్యుడు శని కాబట్టి శుక్రాచార్యుడు కూడా శని అంటే చాలా మంచి అభిప్రాయమే ఉంది. అయితే గ్రహాల రీత్యా చూసినట్టయితే వీరికి గ్రహస్థానం కూడా ఇచ్చారు కాబట్టి శని శుక్రుల కలయిక సాధారణంగా మంచి రిజల్ట్స్ని ఇచ్చేటువంటి కలయికగా చూడొచ్చు. శని ఎప్పుడైతే శుక్రుడితో కలిసి ఉంటాడో ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వంలో కూడా ఒక విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిత్వము, అలాగే సాధారణంగా సంపన్నులుగా ఉండడము, ధనానికి లోటు లేకుండా ఉండడము, చేసేటువంటి వృత్తిలో రాణింపు, కెరియర్లో స్టెబిలిటీ, జాబ్లో స్టెబిలిటీ, అందులో కూడా తన యొక్క కష్టపడే తత్వము, నిజాయితీ, వీటి వలన చేసే వృత్తిలో ఎదగడము, ఇవన్నీ కూడా ఇస్తాడు శని. శుక్రుడు సాధారణంగా భోగ విలాసాలకి కారకుడైనటువంటి గ్రహం అయినప్పటికీ కూడా ఎప్పుడైతే శనితో కలిసి ఉంటాడో చాలా మంచి ఫలితాలని ఇస్తాడు శుక్రుడు కూడా. అంటే శని యొక్క కాంబినేషన్ వలన వారు విపరీతంగా భోగ విలాసాల పట్ల ఆకర్షితులయ్యి ధనాన్ని ఖర్చు చేయడము ఇటువంటి లక్షణాలు లేకుండా ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అయితే ఈ శని శుక్రుల కలయిక వల్ల కొంతవరకు లవ్ ఫెయిల్యూర్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. వివాహం ఆలస్యం కావచ్చు, ఆలస్యమైనా కానీ వారి వైవాహిక జీవితం చాలా స్టేబుల్గా ఉంటుంది, స్టెబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఇద్దరి మధ్య కూడా అవగాహన కూడా చాలా త్వరగా వస్తుంది. ఆ విధంగా వైవాహిక జీవితంలో సంతోషానికి స్టెబిలిటీకి చాలా మంచి కాంబినేషన్ శని శుక్రుల యొక్క కాంబినేషన్. సాధారణంగా బ్రేక్ అనేది ఉండదు వారి యొక్క మ్యారేజ్లో. అయితే లవ్ ఫెయిల్యూర్స్కి ఇది ఎక్కువగా కారణం ఏంటంటే కాంబినేషన్గా కూడా చూడొచ్చు. వీరు ఎప్పుడూ కూడా తమ యొక్క ఫ్యామిలీ పట్ల బాధ్యత నిర్వర్తిస్తూ ఫ్యామిలీ మ్యాన్గా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. కుటుంబ సభ్యుల పట్ల ఎప్పుడూ కూడా జాగరూకతతో ఉంటూ వారి అవసరాన్ని కనిపెట్టుకుని తీరుస్తూ చాలా బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తులుగా ఉంటారు శని శుక్రుల కలయిక ఉన్నటువంటి జాతకులు. ఇటువంటి వారు ప్రజా జీవితంలో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. పాలిటిక్స్లో రాణించడానికి ఈ శని శుక్రుల కలయిక చాలా బాగా సహాయపడుతుంది. ఇక మానవతా విలువలు బాగా ఉంటాయి, కష్టంలో ఉన్న వారిని ఆదుకోవాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు కూడా కామన్గా ఉంటాయి శనిలోను శుక్రుల్లోనూ కూడా. శుక్రుడు కూడా హ్యూమన్ వాల్యూస్, హ్యుమానిటేరియన్గా ఉండేటువంటి వ్యక్తి అయి ఉంటాడు. ఈ విధంగా ఈ కలయిక మానవతా విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి సహాయపడుతుంది. అలాగే వీరికి ఎప్పుడూ కూడా జ్ఞానం పట్ల ఆకర్షణ, చాలా సబ్జెక్ట్స్ నేర్చుకోవాలి అని, జ్ఞానాన్ని సముపార్జించాలని ఒక తపన ఉంటుంది. అందుకే వీరికి చాలా సబ్జెక్ట్స్ పట్ల అవగాహన ఉంటుంది. ఎప్పుడు కూడా నాలెడ్జ్ని, జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి విషయంలో ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. పబ్లిక్ సర్వీస్లో బాగా రాణిస్తారు, అందుకే పొలిటికల్ రైజ్ అనేది బాగుంటుంది. ఈ కాంబినేషన్ ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నత పదవుల్లో రాణిస్తారు. అలాగే సివిల్ సర్వెంట్స్గా రాణించడానికి కూడా శని శుక్రుల కలయిక చాలా బాగా సహాయపడుతుంది. ఎందుకంటే వీరు విద్యార్థులుగా కూడా చాలా కుదురుగా కూర్చుని ఎక్కువసేపు చదవగలగడము ఇటువంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు కాబట్టి విద్యలో చాలా బాగా రాణిస్తారు, సివిల్ సర్వీసెస్లో బాగా రాణిస్తారు. అదేవిధంగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో, మీడియా ఫీల్డ్లో కూడా రాణించడానికి చాలా హెల్ప్ చేస్తుంది ఈ కాంబినేషను. వీరు స్నేహానికి విలువ ఇచ్చేటువంటి వ్యక్తులుగా ఉంటారు. రిలేషన్షిప్స్, ఏ బంధమైనా సరే దానికి విలువిచ్చి కాపాడుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. సాధారణంగా వీరికి ఒక ఫ్రెండ్ కనుక పరిచయం అయితే లైఫ్ లాంగ్ కూడా వారి ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. దైవభక్తి ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆచార వ్యవహారాలు, శాస్త్రాలు వీటి పట్ల చాలా విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. అలాగే క్రియేటివ్ ఫీల్డ్స్లో కూడా రాణించడానికి అవకాశం ఉంటుంది శుక్రుడు బలంగా ఉన్నట్టయితే. అంటే సినిమా రంగంలో కావచ్చు, టీవీ మీడియా కావచ్చు, ఏదైనా సరే ఒక క్రియేటివిటీకి సంబంధించినటువంటి రంగాల్లో రాణించడానికి ఈ కాంబినేషన్ చాలా బాగా సహాయపడుతుంది.
శని శుక్రుల కాంబినేషన్ అనేది సాధారణంగా చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చేటువంటి కాంబినేషనే అయి ఉంటుంది. అయితే వారి యొక్క విజయం వెనుక, ఏ రంగంలో అయినా సరే సక్సెస్ఫుల్ అయినటువంటి వ్యక్తుల వెనుక చాలా హార్డ్ వర్క్, అంటే కృషి, పట్టుదల, నిరంతర కృషి, పట్టుదల, దీక్ష ఇవన్నీ కూడా ఉంటాయి శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే. వాటి వల్లే వీరి యొక్క సక్సెస్ కూడా స్టేబుల్గా ఉంటుంది, ఆ సక్సెస్ని కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఈ విధంగా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి కలయికనే చూడొచ్చు మనం శని శుక్రుల యొక్క కలయిక. ఒక్కొక్కసారి ఇద్దరు కూడా ఒక్కొక్క స్థానంలో బలంగా ఉంటారు. ఉదాహరణకి కర్కాటక లగ్నం కనుక తీసుకున్నట్టయితే, ఫోర్త్ హౌస్లో కనుకున్నట్టయితే శశమహాయోగంలో ఉంటాడు శని, మాలవ యోగంలో ఉంటాడు శుక్రుడు. ఈ విధంగా రెండు యోగాలు ఒకే హౌస్లో ఒక కాంబినేషన్ వల్ల ఏర్పడతాయి కాబట్టి అటువంటి సందర్భంలో శని మహాదశ వచ్చినా శుక్ర మహాదశ వచ్చినా చాలా మంచి ఫలితాన్ని అనుభవిస్తాడు జాతకుడు. అలాగే ఏ లగ్నానికైతే శని యోగకారకుడు అవుతాడు, శుక్రుడు యోగకారకుడు అవుతాడు, అటువంటి లగ్నానికి శని శుక్రుల కలయిక చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఈ విధంగా యోగకారకత్వం కలిగి శని కానీ శుక్రుడు కానీ కలిసి ఒక ఇంట్లో కనుక ఉన్నట్టయితే ఆ స్థానానికి సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోస్ చాలా బాగా రిజల్ట్స్ని ఇస్తాయి. అయితే ఎప్పుడైనా శని కానీ శుక్రుడు కానీ కలిసి ఉన్నప్పుడు శని కానీ శుక్రుడు కానీ నీచలో ఉన్నట్టయితే కొంతవరకు ఆ ఫలితాల ఆ ఇంటెన్సిటీ అనేది కొంత తగ్గుతుంది, కానీ ఫలితం మాత్రం అందుతుంది. శని ఎప్పుడైతే శుక్రుడితో కలిసి ఉంటాడో కొద్దిగా లేట్ అయినా కానీ సక్సెస్ అనేది ఉంటుంది. అదేవిధంగా యోగం ఫలించడం కాస్త లేట్ అయ్యా కానీ ఆ యోగం అనేది ఆ జాతకుడు అందుకుంటాడు, అది స్టేబుల్గా ఉంటుంది ఆ మహాదశ అంతా కూడాను. ఇక ఒక్కొక్క స్థానంలో శని శుక్రుల కలయిక ఎలా ఉంటుంది అని కనుక చూసినట్టయితే, లగ్నంలో కనుక శని శుక్రులు ఉన్నట్టయితే అటువంటి వ్యక్తులు చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, నిదానం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆలోచించి ఏ పనైనా చేయడము, ఆలోచించి నిర్ణయం తీసుకోవడము, స్థిమితంగా ఉండడము ఇటువంటి వ్యక్తులై ఉంటారు. చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు అందరినీ కూడా కలుపుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. అందరితోనూ సత్సంబంధాలని నిలబెట్టుకునేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఈ విధంగా చాలా మంచి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉంటారు శని శుక్రుడు కలిసి లగ్నంలో ఉన్నట్టయితే. అందులోనూ ఆ లగ్నం శనిది కానీ శుక్రుడిది కానీ అయ్యి అందులో శని శుక్రుడు కలయిక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటుంది. వ్యక్తిత్వ పరంగా ధనానికి లోటు ఉండదు, ఆకర్షణీయమైనటువంటి వ్యక్తిత్వం ఉంటుంది. తమ యొక్క ఆలోచనలు, ఆదర్శాలు వీటి వలన చాలామంది ప్రభావితం అవుతూ ఉంటారు. వీరు రోల్ మోడల్స్గా కూడా ఉంటారు, చాలామందికి ఇన్స్పైరింగ్ పీపుల్గా ఉంటారు, మోటివేషనల్ పీపుల్గా ఉంటారు. ఇక సెకండ్ హౌస్లో కనుక ఉన్నట్టయితే కొంతవరకు ఫ్యామిలీ ట్రబుల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సగాదాలు, కుటుంబంలో మనస్పర్ధలు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. వైవాహిక జీవితంలో కూడా ఈ కుటుంబ సభ్యుల మధ్య తగాదాల వలన వీరి యొక్క మ్యారిటల్ లైఫ్లో కూడా కొంతవరకు డిస్టర్బెన్సెస్ అనేవి వస్తాయి, కానీ ఫినాన్షియల్గా ఆర్థిక పరంగా చాలా మంచి ఫలితాలు అందుకుంటారు శని శుక్రులు కనుక సెకండ్ హౌస్లో ఉన్నట్టయితే. వీరు ఆకర్షణీయమైనటువంటి వాక్కు కలిగి ఉంటారు. తమ యొక్క వాక్ శక్తి ద్వారా, వాక్ పటిమ ద్వారా అందరినీ ఆకర్షించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. పొలిటిక్స్లో అంటే రాజకీయాల్లో, పాలిటిక్స్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ యొక్క కలయిక సెకండ్ హౌస్లో చాలా బాగా సహాయపడుతుంది. ఇక థర్డ్ హౌస్లో కనుక్కున్నట్టయితే బిజినెస్లో సక్సెస్, అదేవిధంగా ఫారిన్ రిలేటెడ్ బిజినెసెస్లో సక్సెస్, ఫారిన్ ట్రావెల్స్ ఇన్వాల్వ్ అయినటువంటి బిజినెస్లో ఉండడము, ఫారిన్ ల్యాండ్స్కి ఎక్కువ వెళ్ళొస్తూ ఉండడము వ్యాపార రీత్యా, ఇటువంటి ఫలితాన్ని ఎక్కువగా మీరు అందుకోవచ్చు. అలాగే మీడియా రంగంలో రాణించడానికి ఈ శని శుక్రుల కలయిక థర్డ్ హౌస్లో చాలా బాగా సహాయపడుతుంది. ఇక ఫోర్త్ హౌస్ కనుక్కున్నట్టయితే ఇందాక చెప్పినట్టు మాలవ యోగంలో, శశయోగంలో అలా కనుక్కున్నట్టయితే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని అందుకుంటారు. చాలా సెలబ్రిటీ స్టేటస్ని అందుకుంటారు, సెలబ్రిటీస్గా వీరు పేరు తెచ్చుకుంటారు. అలా కాకపోయినా సరే పాజిటివ్గా కనుక శని శుక్రులు కలిసి ఫోర్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది, కెరీర్లో స్టెబిలిటీ ఉంటుంది, కెరీర్లో గ్రోత్ ఉంటుంది. అదేవిధంగా సొంత ఇల్లు, ఓన్ హౌసు, ల్యాండెడ్ ప్రాపర్టీస్ అవన్నీ ఉంటాయి. తల్లితో సత్సంబంధాలు ఉంటాయి, తల్లి వీరికి ఒక గైడ్లాగా ఉంటుంది జీవితాంతం కూడాను, తల్లి వీరికి స్ఫూర్తిని ఇస్తూ ఉంటుంది, వీరికి ఒక ఇన్స్పిరేషన్ పర్సన్గా ఉంటుంది వీరి యొక్క తల్లి. ఈ విధంగా చాలా మంచి ఫలితాలను అందుకుంటారు జాతకులు. భోగాలకు లోటు ఉండదు, అలాగే లగ్జరీస్ని అనుభవిస్తారు జీవితంలో. కష్టపడి పనిచేసి వృద్ధిలోకి వచ్చి విలాసవంతమైన జీవితం గడపడము ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తుంది శని శుక్రుల కలయిక ఫోర్త్ హౌస్లో. ఇక ఫిఫ్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే
సంతానం కొంత లేటుగా వచ్చినప్పటికీ కూడా సంతానం చాలా వృద్ధిలోకి వస్తారు. దైవభక్తి, మతపరమైన విశ్వాసాలు ఎక్కువగా ఉంటాయి. మంత్రజపము ఇలాంటివి కూడా చేసేటువంటి వ్యక్తులుగా ఉంటారు. చాలా మంచి ఎడ్యుకేషన్ అనేది ఉంటుంది. ఉన్నత విద్యలను అభ్యసిస్తారు. ఫారిన్కి వెళ్ళి చదవడము ఇలాంటి రిజల్ట్స్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంచి ప్లేస్మెంట్ శని శుక్రుల యొక్క కలయిక ఫిఫ్త్ హౌస్లో. ఇక సిక్స్త్ హౌస్లో కనుక ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా ఒక కాంపిటీషన్లో వీరిదే పై చేయగా ఉండడము, ప్రత్యర్థుల మీద విజయము, వ్యాపారంలో ఉద్యోగంలో కూడా కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఇటువంటి చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ కలయిక సిక్స్త్ హౌస్లో. సాధారణంగా చాలా హెల్దీ పర్సన్స్గా ఉంటారు. స్వల్పమైన అనారోగ్య సమస్యలు తప్ప ఆరోగ్యం అనేది వీరికి దృఢంగా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఇక సెవెంత్ హౌస్లో కనుకున్నట్టయితే మ్యారేజ్ అనేది కొంత లేట్ అవ్వచ్చు, కానీ మ్యారేజ్ స్టెబిలిటీ అనేది ఉంటుంది. వారిద్దరి మధ్య కూడా బాండింగ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. వ్యాపారంలో విజయాలను సాధించడానికి సెవెంత్ హౌస్లో శని శుక్రుల కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా విదేశీ వ్యాపారాలు కావచ్చు, విదేశీ ప్రయాణాలు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యాపారాలు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్, ఇవన్నీ కూడా చాలా బాగా రాణిస్తాయి ఈ కలయిక వలన సెవెంత్ హౌస్లో. ఇక ఎయిత్ హౌస్లో కనుక శని శుక్రుల కలయిక ఉన్నట్టయితే కొంతవరకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, కుటుంబ తగాదాలు ఉంటాయి. అయితే శని కానీ శుక్రుడు కానీ స్ట్రాంగ్ అండ్ పాజిటివ్గా ఎయిత్ హౌస్లో కనుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు. పిత్రార్జితం కలిసి వస్తుంది, ఆకస్మిక ధన లాభము, అలాగే లాటరీ స్పెక్యులేషన్స్ ఇటువంటి వాటిలో కూడా ధనాన్ని మీరు పొందడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్ అండ్ ప్లేస్మెంట్. ఇక నైన్త్ హౌస్లో కనుక శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే చాలా ధార్మికమైన వ్యక్తులుగా ఉంటారు. ఆచారాలు, శాస్త్రాలు వీటి పట్ల చాలా అనురక్తి కలిగి ఉంటారు, వాటిని పాటించేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆదర్శవంతమైన జీవితం గడపాలి అనేటువంటి ఒక తపన ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఉన్నతమైన విద్యను అభ్యసిస్తారు. కెరీర్ కూడా చాలా సాఫీగా సాగుతుంది. ఉన్నతమైనటువంటి పదవుల్ని వీరు అధిరోహిస్తారు. ఇలాగ చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ కాంబినేషన్ నైన్త్ హౌస్లో. తండ్రి వీరికి ఒక రోల్ మోడల్గా, ఒక గైడ్గా కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక టెన్త్ హౌస్లో కనుక శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే ఉద్యోగులను రాణించడానికి చాలా బాగా సహాయపడుతుంది. మొదట్లో కొంచెం ఉద్యోగంలోకి చేరడానికి కష్టపడాల్సి వచ్చినా ఒకసారి ఉద్యోగులను చేరిన తర్వాత వీరి యొక్క కృషి, పట్టుదల, సిన్సియారిటీ వీటి వల్ల చాలా మంచి పేరు తెచ్చుకుంటారు. ఉన్నత స్థానాన్ని కూడా వీరు ఎదుగుతారు. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు ఉంటాయి. వారు పనిచేస్తున్నటువంటి సంస్థలో మంచి పేరు తెచ్చుకుంటారు ఇటువంటి కాంబినేషన్ వలన. తండ్రితో కూడా మంచి సంబంధాలు ఉంటాయి. వీరి యొక్క తండ్రి యొక్క గైడెన్స్ వీరికి ఎప్పుడూ ఉంటుంది, వీరి యొక్క పర్సనల్ లైఫ్లో కావచ్చు, కెరియర్ లైఫ్లో కావచ్చు. ఇక లెవెంత్ హౌస్లో కనుక శని శుక్రులు కలిగి ఉన్నట్టయితే మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్, అంటే ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు, బిజినెస్ సక్సెస్, ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయడము, లేదా చేస్తున్న వ్యాపారానికి బ్రాంచెస్ని విస్తరించడము, ఈ విధంగా చాలా మంచి వ్యాపార విజయాలను ఇస్తుంది ఈ కాంబినేషన్. అయితే కొంతవరకు లవ్ ఫెయిల్యూర్స్ ఇచ్చేటువంటి కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే వీరికి నమ్మదగినటువంటి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ వల్ల వీరికి చాలా లబ్ధి అనేది చేకూరుతుంది. తన మేలు కోరుకునేటువంటి స్నేహితులు ఉంటారు. ఇక ట్వెల్త్ హౌస్లో కనుక శని శుక్రులు కలిసి ఉన్నట్టయితే విదేశంలో స్థిరపడడానికి, విదేశీ వ్యాపారాలకి, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్కి, ఇటువంటి వాటికి చాలా బాగా సహాయపడుతుంది ఈ కాంబినేషన్. అలాగే హాస్పిటల్ రంగంలో రాణించడానికి, డాక్టర్ సర్జన్స్గా ఆ వృత్తుల్లో ఉన్నటువంటి వారికి మంచి సక్సెస్ఫుల్ కెరీర్ ఇవ్వడానికి ఈ కాంబినేషన్ అనేది చాలా బాగా సహాయపడుతుంది. ఈ విధంగా వెరసి శని శుక్రుల కలయిక చాలా మటుకు పాజిటివ్ రిజల్ట్స్ని ఎక్కువగా ఇచ్చేటువంటి ఈ కాంబినేషన్గా చూడాల్సి ఉంటుంది. అయితే శని కానీ శుక్రుడు కానీ నీచలో ఉన్నా లేదా వక్రించి ఉన్నా, ఒక్కొక్కసారి శని శుక్ర ఇద్దరూ వక్రించి ఉన్నా, కొంతవరకు ఇచ్చేటువంటి పాజిటివ్ రిజల్ట్స్లో అప్స్ అండ్ డౌన్స్ అనేవి ఉంటాయి, కానీ యోగం మాత్రం అంది తీరుతుంది. ఈ విధంగా ఓవరాల్గా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి చాలా మంచి కాంబినేషన్ శని శుక్రుల యొక్క కాంబినేషను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.